सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणि नमोस्तुते అందరికీ నమస్కారం. ఈ రోజు మనము 14/7/2018 శనివారం రోజునటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి చూద్దాం. మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, పోటీ పరీక్షల్లో విజయము, ఆర్థిక విషయాల్లో అనుకూలతలు, చేతి నిండా ధనం ఉండడము, సౌకర్యవంతమైనటువంటి వాహన యోగము, విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశము, ఆరోగ్య విషయంలో అనుకూలతలు, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతము, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్ గాని ఇంక్రిమెంట్ గాని ప్రాప్తించుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. వాహన సౌఖ్యం ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వాహన యోగం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీయాన ప్రయాణాలు గాని స్వదేశంలో ప్రయాణాలు గాని అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి. వ్యాపార సంబంధ లావాదేవీలు అనుకూలతలు, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి వచ్చేటువంటి అవకాశము, ఆకస్మిక ధనలాభము, గుప్త నిధులు కూడా పొందుకునే అవకాశము, రుణ సౌకర్యాన్ని పొందుకుంటారు, రుణ పీడా పరిహారం కూడా జరిగేటువంటి అవకాశము, తల్లిదండ్రుల సమక్షంలో అనుకూలవంతమైనటువంటి శుభ వివాహ యోగ్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యూనత, వివాహాది శుభకర చర్చలు లాభాన్ని కలిగించడము, అనుకూలవంతమైనటువంటి సంతాన వార్త ఆనందాన్ని కలిగించడము, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకునేటువంటి అవకాశము, దాదాపుగా ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగించడము, తల్లి తరపు బంధువుల నుంచి శుభవార్త వినేటువంటి అవకాశం కనబడుతోంది, అనారోగ్యం నుంచి బయటపడతారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశము, విదేశాల్లో ఉన్న వారికి కూడా అనుకూలవంతమైన స్థిర ఉద్యోగ వ్యాపార విద్యా సంబంధ లావాదేవీల్లో అనుకూలతలు, వ్యాపారం అభివృద్ధి పొందుకునే అవకాశము, వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోయేటువంటి అవకాశం కనబడుతోంది, దాదాపుగా విలువైనటువంటి బహుమానాలు అందుకోవడము, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వస్త్ర అలంకారం పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. అన్ని రకాల ఆనందకర ప్రయోజనాలు మీకు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. ఈ రాశి వారికి ఊహించినటువంటి ధనయోగం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి రోజు మొత్తం కూడా ఆనందకరమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆస్తి తగాదాలన్నీ కూడా ఒక్కొలికి వస్తాయి. స్థిరాస్తి పంపకాలు మీకు అనుకూలంగా మారే అవకాశము. కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందున్నటువంటి రుణ సౌకర్యాలను పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కానీ బ్యాంకింగ్ రంగ సంస్థ నుంచి కానీ రుణ సౌకర్యాన్ని పొందుకుంటారు. వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము. ఆస్తి తగాదాలన్నీ కూడా సమసిపోతాయి. ఆస్తి పంపకాలు మీకు అనుకూలంగా జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యా సంబంధ విషయాల్లో మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. కొన్ని పరీక్షల్లో అనుత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పోటీ పరీక్షల్లో అతి ఆత్మవిశ్వాసం మీకు నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. విదేశాలకు వెళ్లాలనుకున్నటువంటి ప్రయత్నంలో కన్సల్టెన్సీ మీద ఆధారపడిన వారికి కూడా నష్టం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశాల్లో కళాశాల ప్రవేశం కొంత కఠినంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా అక్కడ వ్యక్తులకి విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఉద్యోగ ప్రయత్నంలో భంగాలు కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఆత్మీయుల యొక్క నుండి వ్యతిరేకత ఏర్పడే అవకాశం కనబడుతోంది. విదేశాల్లో స్థిర నివాసం కూడా కొంత ఇబ్బందికరంగా మారవచ్చును. ఏదైనా ఇల్లు గానీ లేదా స్థిరాస్తులు గానీ కొనుగోలు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక పెట్టుబడులు పెట్టకండి, స్వల్పంగా పెట్టుబడి పెట్టండి, స్వల్ప లాభాలు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. తీర్థయాత్ర సేవన ఆనందాన్ని కలిగించవచ్చును. స్వదేశంలో ప్రయాణాలు కొంతవరకు ఫలయుక్తంగా ఉంటాయి. ఉద్యోగంలో స్వదేశంలో కొంత స్వల్పమైనటువంటి అభివృద్ధి కనబడవచ్చును. కాకపోతే ప్రమోషన్ కోసం కానీ లేదా ఇతరత్ర ఇంక్రిమెంట్ కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు వాయిదా పడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వారికి కూడా కొంత ఉద్యోగంలో వెసులుబాటు అనేది కొంత ఇబ్బందికరం కనబడుతుంది. దాదాపుగా అనుకోని వ్యక్తుల నుంచి సహకారం అందకపోవడం వల్ల మాత్రమే ఉద్యోగంలో కొంత ఇబ్బంది తప్ప ఉద్యోగానికి భంగమే కనిపించడం లేదు. అనర్థాలకు తావిచ్చేంతగా పరిస్థితి ఏర్పడడం లేదనే విషయాన్ని గుర్తించండి. శత్రువులను ఎక్కువగా నమ్ముతారు. అనవసర వ్యక్తులతో మీరు ఎక్కువగా పరిచయం పెంచుకుంటారు. అది నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. లేనిపోని అనర్థాలకు తావిచ్చే విధంగా ఇతరులతో మాట్లాడకండి. రహస్య సమాచారాన్ని బయటకు వెల్లడించకపోవడం మంచిది. రాజకీయ నాయకులు కూడా పదవి గండంగా ఉందనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. అత్యంత జాగ్రత్తగా ఉండండి. శృతి మించి రాగాన పడ్డట్టుగా మీ మాటలుంటాయి. అవినీతి నిరోధక శాఖ వారి పూర్తి స్థాయి నిఘా మీ మీద ఉందన్న విషయాన్ని గుర్తించండి. ఇన్కమ్ ట్యాక్స్ వారి యొక్క నిఘా కూడా మీ మీద ఉందని గుర్తుపెట్టుకోండి. వైద్యులకి
తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడవచ్చును. అనగా డాక్టర్లకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా చెప్పబడుతుంది. పూర్తి స్థాయిలో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ రాశి వారికి ప్రయాణ విషయంలోనూ, ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలోనూ కొంత నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధికంగా పెట్టుబడులు పెట్టవద్దు, నష్టాన్ని కలిగించుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనర్థాలకు తావిచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అనవసర వ్యక్తులు నమ్మకండి. వ్యాపార భాగస్వామితో ఉన్నటువంటి ఒప్పందాలు ఒకసారి సరి చూసుకోండి, తద్వారా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే విషయంలో కూడా కొంతకాలం ఎదురు చూడక తప్పదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి అన్ని వైపుల నుంచి ఇబ్బందులు, ఆత్మీయుల నుంచి తిరస్కరణ భావన, శత్రువుల యొక్క రుణ బాధలు ఎక్కువడము, ప్రతికూల వాతావరణము, ఉద్యోగంలో ముప్పు బాటిడము, తీర్థయాత్ర సేవలు కూడా నష్టం కలిగే అవకాశము. విద్యార్థులతో కలిసి ఎవరైనా విహారయాత్రకు వెళ్లారా, మీకు జలగండం తప్పకపోవచ్చును. అత్యంత జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. దాదాపు ఈ రాశి వారికి అనుకోని ఆకస్మిక ఇబ్బందులు, ప్రమాదాలు, మద్యపాన సేవన వల్ల కూడా తీర్థ అనిష్టము కలిగేటువంటి అవకాశం కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 10:06 నుంచి 11:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి ఫలిత విధంగా ఉన్నాయి. ఆర్థిక వెసులుబాటు, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో స్వల్ప లాభాలు పొందుకునే అవకాశము. వ్యాపార అభివృద్ధికరంగా ఉంటుంది. ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. తండ్రి తల్లిదండ్రుల నుంచి గానీ ఏదైనా శుభవార్తలు వింటారు. గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. భార్య తల్లిదండ్రుల నుంచి ఆకస్మిక ధన ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశము. ఉత్తమ వ్యక్తుల యొక్క సహకారము, నూతన వ్యాపారానికి నాంది పలికిన అవకాశము. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో అభివృద్ధి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ముఖ్యంగా బదిలీలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇంక్రిమెంట్ కూడా ప్రాప్తించుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటారు. ఇచ్చిన మాట కోసం కట్టుబడేటువంటి అవకాశం కనబడుతుంది. పెద్దవారితో మమేకమవుతారు. రాజకీయ రంగ ప్రవేశానికి నాంది పలుకుతుంది. గొప్ప గొప్ప సాహసవంత కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. పుత్ర సంతాన ప్రాప్తి, వివాహాది శుభకర చర్చలు ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతున్నాయి. ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విదేశీయాన ప్రయాణం కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. స్వదేశంలో కూడా విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, ప్రతి పరీక్షల్లో విజయాన్ని సాధించుకోవడం, అనుకూలవంతమైన వ్యక్తులతో సహకారము, ముఖ్యంగా వాణిజ్య సంబంధ లావాదేవీల్లో అనుకూలత కనబడుతోంది. పదవి సంబంధ విషయంలో కూడా ఉత్తమ పదవి లభించే అవకాశం, ఉత్తమ ఉద్యోగిగా అవార్డు కూడా అందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. ఆరోగ్యంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, విలువైనటువంటి భూములు గాని గృహాలు గాని కొనుగోలు చేసే అవకాశము, విలువైన బహుమానాలు కూడా అందిపుచ్చుకునే అవకాశము, విదేశాలకు రమ్మని మళ్ళీ ఆహ్వానించేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అటువంటి ప్రయత్నాల్లో సఫలత పొందే అవకాశాలు మెండుకరబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలవంతమైనటువంటి ధన ఆనందాల యోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. కోపము, చిరాకు, ప్రతికూల ప్రభావము, ఇతరుల మీద నిందారోపణ చేసేటువంటి వ్యక్తిత్వాన్ని ఈ రోజు కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడా నష్టాన్ని కలిగించే అంశాలు ఎక్కువ చెప్పబడుతున్నాయి. మాట పడడము, శత్రువుల వల్ల ఇబ్బందులు, అనారోగ్య సూచన ఎక్కువగా చెప్పబడుతోంది. విదేశాలలో మాత్రం అనుకూలవంతమైన శుభస్థితి. విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధ లావాదేవీలు అనుకూలతలు. విదేశాల్లో స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నం సఫలీకృతం అవ్వడం అనేది మాత్రం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. స్వదేశంలో ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన తప్ప మిగతా ప్రయాణాలని కూడా నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. విద్యార్థులు జలగండంలో ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. దాదాపుగా మీరు ఏదైనా విహారయాత్ర ఉన్నప్పుడు ప్రమాదం చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించకపోతే కుటుంబంలో ఒక వ్యక్తి ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపుగా అనుకోని ఇబ్బంది ఏర్పడుతున్నాయి. గర్భవతులు కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. గర్భిణీ స్త్రీలు అత్యంత జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అకాల భోజనం మీకు జీర్ణకోశ సంబంధ వ్యాధులు కలిగించే అవకాశం ఉంటుంది. అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని స్త్రీ పురుష ప్రత్యేక నష్టాన్ని కలిగిస్తుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకూడదు, నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగాల్లో కూడా భంగాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని ఆపదలు ఏర్పడుతున్నాయి. దాదాపుగా డిమోషన్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసేవారు ఆన్ సైట్ లో మీ పేరుని నామినేట్ చేయకపోగా మిమ్మల్ని సంస్థ నుంచి ఒక సంస్థకు మార్చే ప్రయత్నంలో ఉన్న విషయాన్ని గుర్తించండి. దాదాపుగా ప్రాజెక్ట్ నుంచి తీసేస్తారన్న విషయాన్ని గ్రహించండి. క్రియేటివిటీ బాగా పెంచుకునే ప్రయత్నం చేయండి. పెద్దవారి యొక్క ప్రేమాభిమానాలు పొందుకునే ప్రయత్నంలో సఫలీకృతులు అవ్వాలని స్పష్టంగా చెప్పబడుతోంది. విద్యార్థులు కఠిన శ్రమ వల్ల మాత్రమే ఉత్తమ ర్యాంకులు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. లేనిపోని అనర్థాలకు తావిచ్చేటువంటి విద్యా సంబంధ వ్యవహారాల్లో తలదూర్చవద్దు.
ఇతరుల మాటలు నమ్మి అనవసరమైనటువంటి వివాదాలకు తెరెత్తియకుండా చాలా మంచి విషయం గుర్తుంచుకోండి. ప్రతికూలమైనటువంటి ఆటంకాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజు మొత్తం కూడా దైవనామ స్మరణ, అనుకూలవంతమైనటువంటి హనుమత్ సహస్రనామ పారాయణం, అలాగే లక్ష్మీదేవికి అర్చన, లక్ష్మీదేవికి అష్టోత్తరనామ పారాయణ మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, అనుకూలవంతమైన ధనయోగాన్ని కూడా కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యకాలంలోను, మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుంచి 1 గంట 28 నిమిషాల మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనారోగ్య సూచన, ఆకస్మిక ధన నష్టము, అనవసర ప్రయాణాలు, దుబారాను నియంత్రించలేకపోవడము, పనికి మాలిన వస్తువులు కొనడము, నమ్మిన వారిని మోసం చేసేటువంటి అవకాశము, ఆత్మీయులను దూరం చేసుకునేటువంటి అవకాశము, లేనిపోని నిందారణ గురి చేసే అవకాశము, లంచగొండులు పట్టుబడేటువంటి అవకాశము, అవినీతి నిరోధక శాఖ వారి ద్వారా హెచ్చరికలు జారీ అందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఉద్యోగంలో కూడా డిమోషన్ పొందుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు అందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి తప్పకుండా ఉద్యోగ భంగం ఎక్కువ ఏర్పడుతుంది. ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు పనికి మాలిన వ్యక్తుల మాటలు నమ్మి పై అధికారులు నిందించేటువంటి కార్యక్రమంలో మీ యొక్క వీడియోను రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేసే ప్రక్రియ ఏర్పడబోతోంది. తస్మాత్ జాగ్రత్త. ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలలో పనిచేసే వారు కూడా విలువైనటువంటి సమాచారాన్ని దొంగిలించడము, విలువైనటువంటి సమాచారాన్ని పోగొట్టడము, లేదా డాక్యుమెంట్స్ ని మర్చిపోవడము, దానివల్ల ఆ రోజు మీటింగ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మీటింగ్ సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా మీ నుంచి చేదారిపోవడం వల్ల మీరు ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేయడం లేదా మిమ్మల్ని సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సస్పెండ్ కూడా కాదు, మిమ్మల్ని రిమూవ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఈ రాశి వారి ఉత్తంగా చెప్పబడుతుంది. అలాగే ఈ రాశి వారిలో ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేదు. హృద్రోగ, కొడి, తొడ కండరాలు పట్టేయడము, అనవసరమైనటువంటి అకాల భోజనము, మద్యపాన సేవనము, జీర్ణకోశ సంబంధమైనటువంటి అనారోగ్యానికి దారితీసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో నష్టం పొంచి ఉంది. నమ్మని అనగా అనుకోని నమ్మ ఏ వ్యక్తులైతే నమ్మకూడదో అటువంటి నమ్మని వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇవ్వడము, మీ వాహనాన్ని కూడా బదులుగా ఇవ్వడం వల్ల తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భార్యాభర్తల మధ్య, ప్రేసీ ప్రియుల మధ్య అగాధాలు సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తల్లి తరపు బంధువుల నుంచి ఏదైనా శుభవార్త కూడా అందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. స్థిరాస్తి పంపకాల విషయంలో మీకు ఇబ్బందికరమైనటువంటి పంపకం జరిగే అవకాశం కనబడుతోంది. అలాగే ఆత్మీయుల యొక్క తిరస్కరణ భావన మీకు కొంత మానసిక వేదనను గురి చేసేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోని అనర్థాలకు తావిచ్చే స్నేహితాలు కూడా పెంచుకునేటువంటి అవకాశం కనబడుతుంది. కుటుంబంలో ఒక వ్యక్తికి అనారోగ్య సూచన ఎక్కువ చెప్పబడుతుంది. భార్యాభర్తల ఇద్దరి మధ్య ఒకరికి అనారోగ్య సూచన ఎక్కువగా చెప్పబడుతుంది. అత్యంత జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రోజు మొత్తం కూడా దైవనామ స్మరణ, ముఖ్యంగా మీరు కృష్ణుడి అష్టోత్తరనామ పారాయణ, అలాగే కుబేరుడి అష్టోత్తరనామ పారాయణ, రాహు బుధుడి యొక్క గ్రహాల అష్టోత్తరనామ పారాయణ వల్ల అనుకూలవంతమైన శుభస్థితి, మానసిక ప్రశాంతత, ధన నష్టాన్ని నివారించుకునే అవకాశము, ఉద్యోగ భద్రతను కాపాడుకునే అవకాశం ఏర్పడుతుంది. అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దైవనామస్మరణ చేసి అటువంటి శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక సౌలభ్యము, వాహన సౌఖ్యము, ఆరోగ్య విషయంలో అనుకూలతలు, ప్రయాణాల్లో లాభాలు, విదేశీయ ప్రయాణ యోగ్యత, యజ్ఞయాగాది క్రతువులో పాల్గొనడము, సాహసవంతమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము, ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క పరిచయము, తీర్థయాత్ర సేవన, పిల్లల విషయంలో మెరుగైనటువంటి భవిష్యత్ కార్యాచరణ ఆనందాన్ని కలిగించడము, వివాహాది శుభకర చర్చలు లాభాన్ని కలిగించడము, ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకుంటారు, దాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించేటువంటి అవకాశం కనబడుతోంది, సాహసోపేతమైన నిర్ణయాలు చేస్తారు, రాజకీయ రంగంలోకి అడుగుపెట్టేటువంటి అవకాశము, స్థిరాస్తులు పెంచుకునే ప్రక్రియలో ఆనందాన్ని కలిగి ఉంటారు, ముఖ్యమైనటువంటి నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు, మీ ఔన్నత్యాన్ని ఇంకా పైకి ప్రకటించుకునే అవకాశం కనబడుతోంది, ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు ఎక్కువ కనబడుతున్నాయి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే వారికి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ స్థితి, సంస్థ నుంచి ఒక సంస్థకు మారడము, ఆన్ సైట్ లో విదేశాల యోగ్యత, వీసా
సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోవడం, విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకునేటువంటి అవకాశం కనబడుతుంది, ఆరోగ్య విషయంలో అత్యంత అనుకూలవంతమైన రోజుగా చెప్పబడుతుంది, ప్రయాణాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్ లో స్థిరాస్తి సంబంధ విషయాల్లో వ్యాపార సంస్థల్లో లాభాలు గడించేటువంటి అవకాశం కనబడుతోంది. ఆత్మీయుల యొక్క సందర్శన ఆనందాన్ని కలిగిస్తోంది. దాదాపుగా కొంతకాలంగా ఎదురు చూసినటువంటి కొన్ని కార్యక్రమాలని పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటారు. అనుకూలవంతమైన సౌలభ్యాన్ని పొందే అవకాశం, ఆత్మీయుల యొక్క సందర్శన, దాదాపుగా ఎంతో కాలంగా రుణ సౌకర్యాన్ని పొందాలనుకున్న వారికి రుణ సౌకర్యాన్ని పొందడం, శుభమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయము, అత్యంత ఆత్మీయులతో సమావేశాలు ఏర్పరచుకునే అవకాశం కనబడుతోంది. అన్ని రకాల ఉద్యోగ విద్యా ఉద్యోగ సంబంధ విషయాలు అనుగుణంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించుకుంటారు. సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి రోజుగా ఈ రోజు మీకు చెప్పబడుతుంది. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులా రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆశించిన చోటికి బదిలీలు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశము, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం ఆనందకరంగా ఉండడము, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలకడము, వివాహాది శుభకర చర్చలు లాభాలను గడించేటువంటి అవకాశం, వివాహాది శుభకర చర్చలు ఆనందాన్ని నింపే ప్రయత్నము, అనుకూలవంతమైనటువంటి వ్యక్తితో వివాహము, ఉత్తమ స్థాయి వ్యక్తి పరిచయం వల్ల వ్యాపార అభివృద్ధి, అనుకోని ఆకస్మిక ధన ఆగమము, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు, వ్యాపారంలో ఊహించని లాభాలు, ఉత్తమ వ్యక్తి యొక్క పరిచయం వల్ల విదేశానికి మార్గం సుగమమయ్యేటువంటి అవకాశం, ఆన్ సైట్ లో విదేశాన యోగ్యత, విదేశాల్లో స్థిర నివాస యోగ్యత, వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి విదేశాల్లో రాయభారిగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అత్యంత శుభ సూచకంగా మీకు ఈరోజు చెప్పబడుతుంది. దాదాపుగా అనేక రకాల రంగాల వ్యాపారస్తులకి అనుకూలత కనబడుతున్నాయి. ముఖ్యంగా పత్తితో చేసేటువంటి అనగా వస్త్ర పరిశ్రమ వారికి అనివ్వండి, మరియు ఇటుకలు తయారు చేసేటువంటి పరిశ్రమ వారికి అనివ్వండి, సిమెంట్ రంగ పరిశ్రమ వారికి, మరియు ఇనుప సామాగ్రిని తయారు చేసేటువంటి వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఆయిల్ అనగా క్రూడ్ ఆయిల్ లాంటిది కానీ లేదా మద్యపానమైనటువంటి వ్యాపారం కానీ అనుకూలవంతమైన వ్యాపార అభివృద్ధి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మొత్తం కూడా అత్యంత అనుకూలవంతమైనటువంటి వ్యాపార అభివృద్ధిని చవి చూస్తారు. విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం అత్యంత అనుకూలంగా ఉంటుంది. దాదాపుగా ఉద్యోగంలో అభివృద్ధి కొనసాగే అవకాశాలు, వివాహాది శుభకర చర్చలు అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. వీరికి వివాహం అయ్యేటువంటి అవకాశాలు చాలా శుభకరంగా చెప్పబడుతుంది. ప్రేయసీ పిల్లల మధ్య అనురాగము, దంపతుల మధ్య అనురాగం వెల్లువిరిసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడతారు, రుణ సౌకర్యాన్ని పొందుతారు, రుణ పీడ పరిహారం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారి గిరిజన మొత్తం కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యాపారంలో, ఉద్యోగంలో అధికమైనటువంటి ధన ఆగమము, వ్యక్తిగత పూచికతోనే రుణాలు పొందుకునే అవకాశము, గృహ సంబంధమైనటువంటి లావాదేవీల్లో విజయము, కన్స్ట్రక్షన్ గాని రియల్ ఎస్టేట్ సంబంధ వ్యాపారస్తులకి అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీలో పనిచేసేటువంటి వ్యక్తులకి ఊహించినటువంటి ఉద్యోగ అభివృద్ధి కొనసాగే అవకాశం ఉంటుంది. అనగా ఎయిర్పోర్ట్ సంబంధమైనటువంటి వాయు విమాన సంబంధమైనటువంటి ఉద్యోగం చేస్తున్న వారికి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగంలో లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం కనబడుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వం నుంచి ఏదైనా నజరాన అందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటున్నారు. స్థిరమైనటువంటి ఆస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో అభివృద్ధి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్ సైట్ లో విదేశాల యోగ్యత, ఆరోగ్య విషయంలో అత్యంత అనుకూలత, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అనుకూలవంతమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పులన్నీ కూడా తీర్చేసుకునేటువంటి సౌలభ్యం ఏర్పడుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. గొప్ప వ్యక్తుల యొక్క సహకారం లభించబోతోంది. విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపారం గాని విద్యా ఉద్యోగ సంబంధ విషయాల్లో కూడా అనుకూలత కనబడుతోంది. పోటీ పరీక్షలు గానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్ లో గానీ అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. ఆరోగ్య విషయంలో అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి. శస్త్రచికిత్స జరగడానికి వెళ్లాల్సినటువంటి అనారోగ్యం కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆరోగ్యవంతులుగా మారేటువంటి శుభమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. అనేక రకాల ఆనందకర ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల ప్రయోజనాలు, ఆనందాలు, ధనధాన్య వృద్ధి, సంతాన ప్రాప్తి, వివాహాది శుభకర చర్చలు సత్ఫలితాన్ని ఇవ్వడము, నిశ్చయతాంబూలాదులు పుచ్చుకునే అవకాశము, కుటుంబంలో ఒక ఉత్తమ వ్యక్తికి
షష్టిపూర్తి లాంటి మహోత్సవాలు నిర్వహించే అవకాశము లేదా బారసాల లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి అవకాశంగా ఉన్నాయి. ఈ రోజు మొత్తం కూడా ప్రతి చోట మిమ్మల్ని కీర్తించబడేటువంటి అవకాశాలుగా ఉన్నాయి. ఉత్తమ వ్యక్తిగా కీర్తించబడతారు, ప్రశంసలు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరిని సంస్థలించి ఒక అవార్డు అందుకునే అవకాశాలు, రాజకీయ రంగ ప్రవేశానికి నాంది పలికే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, అవమానాలు, చికాకులు, కోపము, వ్యక్తిగత కక్షలు, వాహనం వల్ల ప్రమాదము, మద్యపాన సేవన వల్ల అనారోగ్య సూచన. దాదాపుగా ఈ రాశి వారికి భయంకరమైన వ్యాధి ఈ రోజు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. దురలవాట్లు, దుష్ట సాంగత్యము, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పిల్లల విషయంలో మీరు చేసినటువంటి పొరపాట్లు మీకు ఉచ్చుకు పెంచుకునే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని ప్రాంతాలలో మీ పైన కేసు పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది. పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సిన పరిస్థితి ఎదురవ్వచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ తొందరపాటును, కోపాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి. సామరస్యపూర్వకమైనటువంటి సమస్య పరిష్కారాన్ని కనుగొనడం ఉత్తమంగా చెప్పబడుతోంది. విద్యా సంబంధ విషయాల్లో కూడా తీవ్ర నష్టం సంభవించవచ్చును. మీరు ఇంతకుముందు రాసినటువంటి పరీక్షలన్నీ కూడా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, లేదా అనుకోని ఇబ్బందుల వల్ల తిరిగి పరీక్ష రాయాలి అన్నటువంటి నోటీస్ మీకు అందడానికి ప్రయత్నం జరగవచ్చును. ఉద్యోగస్తులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవినీతి నిందోషక వారికి పట్టుబడేటువంటి అవకాశము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి డిమోషన్ వచ్చేటువంటి అవకాశము, క్రియేటివిటీ లేకపోవడం వల్ల మీ సొంత తప్పిదాల వల్లనే మీ ఉద్యోగాల నుంచి బలవంతంగా రాజీనామా చేసే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, ఉద్యోగాన్ని కాపాడుకోండి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకూడదు. అనుకోని ఆకస్మిక ధన నష్టము, వ్యవహారాల్లో నష్టము, వ్యాపార భంగము, వ్యక్తుల వల్ల మోసపోవడము, ఆత్మీయుల యొక్క చీత్కారాలు, అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి చోట మీకు ప్రత్యేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి స్థితి కనబడుతుంది. ప్రతి చోట కూడా మీకు వ్యతిరేకత ఎక్కువ కనబడుతుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రోజు మొత్తం కూడా మీరు బయటకు వెళ్ళకపోవడమే మంచిది. మీకై మీరు హౌస్ అరెస్ట్ అవ్వడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. దైవనామ స్మరణ, ముఖ్యంగా దాన ధర్మాదులు చేసుకునే ప్రయత్నము, మౌనంగా ఉండడం, దాదాపు ఈ రోజు మొత్తం కూడా మీరు సుందరాకాండ పారాయణ చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడవచ్చును. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. విద్యార్థులకు కానీ విదేశీయాన ప్రయాణానికి కానీ తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అన్ని రకాల అపశృతులు, ఇబ్బందులు, ప్రతికూల ప్రభావం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రోజు మొత్తం కూడా ఉదయం మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8 గంటల నుంచి 9 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు, చికాకులు, తొందరపాడుతనము, ఇతరుడిని గౌరవించేటువంటి తత్వంలో మనుషుల గొంతు వరకు ఉన్నప్పటికీ నోటి వెంట అనవసరపు మాటల వల్ల శత్రుభావాలను కొనుక్కొచ్చుకునే అవకాశం కనబడుతోంది. ఇంక్రిమెంట్ లోను ఉద్యోగస్తులకి, ప్రభుత్వ కానీ ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి ఇంక్రిమెంట్ ను ప్రాప్తించుకునే సమయంలో నష్టపోయిన ప్రమాదం కనబడుతోంది. అనగా ఇతరులచే మమేకమైనప్పుడు, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు తొందరపాడుతనము, అవివేకము మీకు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. విద్యార్థులకి అనుకూలవంతంగా చెప్పబడుతోంది. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్ లో కానీ లాభాలు గడించే అవకాశం ఉంది. తప్పకుండా అన్ని ర్యాంకులు పొందడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. అన్ని పరీక్షల్లో కూడా ఉత్తమ శ్రేణిలో విద్యార్హత సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపార భాగస్వామితో సంబంధ బాంధవ్యాలు, లాభాలు గడించే అవకాశము, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి అనుకూలవంతంగా చెప్పబడుతోంది. కాకపోతే తొందరపాడుతనము, మౌనాన్ని ఎక్కువగా పాటించడం వల్ల లాభాలు అనేక కలిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, వీసా సంబంధ సమస్యలు కూడా తొలగిపోవడం, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, వ్యక్తిగత విషయాలను తెరపైకి తీసుకురాకుండా రహస్యాలను అలాగే కాపాడుకుంటే అనుకూలవంతమైన శుభస్థితి పెంచడానికి, పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని ఇబ్బందులను అధిగమించే ప్రయత్నాన్ని చేయండి. దైవనామ స్మరణ చేయండి. అనుకూలవంతమైన ధనాన్ని దానంగా ఇవ్వండి. రుణ సౌకర్యాన్ని పొందే నిమిత్తంలో 1-2 సార్లు ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. వ్యాపార భాగస్వామితో వ్యాపారాన్ని చేసే విషయంలో 1-2 సార్లు ఇద్దరు కూడా చర్చ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. దానివల్ల ప్రయోజనకరమైనటువంటి వ్యాపార అభివృద్ధికి నాంది పలకడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. విదేశాల్లో ఉన్న వారికి అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతోంది. తప్పకుండా వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా వెసులుబాటుగా ఏర్పడుతోంది. బంధుమిత్రుల ఆగమం ఆనందాన్ని కలిగిస్తోంది.
విందు వినోదాదుల్లో పాలు పంచుకునేటువంటి శుభస్థితి, ఉత్తమమైన వ్యక్తుల యొక్క పరిచయం అత్యంత శుభసూచకంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 9:15 నుంచి 10:26 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఇప్పుడు మనము కుంభరాశి ఫలితాలు చూద్దాం. పోటీ పరీక్షల్లో విజయము, అకాడమిక్ ఎడ్యుకేషన్ లో అపజయం, వ్యాపారంలో లాభాలు, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో నష్టాలు, ప్రతి విషయంలో కూడా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటువంటి కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. కింది స్థాయి ఉద్యోగస్తులు కానీ కింది స్థాయి వ్యక్తులతో నష్టాన్ని కలిగించుకునే అవకాశం కనబడుతుంది. లేనిపోని అపవాదులకు తావిచ్చేటువంటి కోపము, ఆవేశము, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థిక నష్టం సంభవిస్తోంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి, కాకపోతే మీ తొందరపాటుతనం, పెద్దల యొక్క సూచనలు సలహాలు పాటించకపోవడం వల్ల తీవ్ర నష్టానికి దారి తీయవచ్చు. కాబట్టి ఆలోచించి అందులో పెట్టుబడి పెట్టండి. అధిక లాభాలు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు చేసేటువంటి ప్రయాణంలో తీర్థయాత్ర సేవన గానీ, విహారయాత్ర గానీ, విదేశీయాల ప్రయాణం గానీ అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృత పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలమైనటువంటి బదిలీలు, ఇంక్రిమెంట్ ప్రాప్తి అవకాశం ఉంటుంది. ప్రమోషన్ కోసం కొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు. విదేశాల్లో ఉన్న వారికి స్థిర నివాసము, స్థిర ఉద్యోగ ప్రయత్నము, వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోతాయి. సంపూర్ణమైనటువంటి విదేశీయ యోగ్యత ఏర్పడడానికి అవకాశాలు మండిగా ఉంటున్నాయి. దాదాపుగా ఆరోగ్య విషయంలో అనుకూలతలు, ఇంతకుముందు హృద్రోగ సంబంధమైనటువంటి చికాకులు తొలగిపోతాయి. జీర్ణకోశ సంబంధ వ్యవస్థలో ఉన్నటువంటి అనారోగ్యంతో బయటపడతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు, శుభంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆగమం ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహాది శుభకర చర్చలు జరుగుతాయి. శుభకార్య నిర్వహణ ఏర్పడబోతోంది. సంతాన ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. ప్రతి పనిలో కూడా చైతన్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆవేశాన్ని, తొందరబాటుతనాన్ని మాత్రం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల ఉత్తమంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకోని ఆకస్మిక ధన నష్టం కూడా ఏర్పడబోతోంది. అనగా ఏదైనా వ్యాపారంలో నమ్మకూడని వ్యక్తులను నమ్మి వారితో సహా మీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా దానివల్ల నష్టం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. జూదంలో పెట్టుబడి పెట్టినా నష్టం కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. తండ్రి తరపు బంధువుల నుంచి ఆత్మీయ ఆదరణ, శుభవార్తలు వినేటువంటి అవకాశం కనబడుతుంది. స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. అనుకున్న పనులను కూడా పూర్తి చేసుకున్న సౌలభ్యం ఏర్పడబోతోంది. కాకపోతే ప్రతి విషయంలో కూడా చిరాకు ఎక్కువబోతోంది, కొద్దిగా శారీరక బడలిక ఎక్కువబోతుంది. కాబట్టి విశ్రాంతి తీసుకునే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమం. అలాగే కంటికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటే వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అది కొంత ఇబ్బంది, భవిష్యత్తులో ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి అనుకూలవంతమైన ధనయోగము, విద్యా సంబంధ విషయాల లాభాలు, ఉద్యోగ విషయంలో అనుకూలతలు, ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. కేవలం తొందరపాటుతనము, అహంకారము, మితిమీరిన ఆత్మవిశ్వాసము నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒక్క విషయంలో ప్రశాంతంగా ఉండండి. లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల అటువంటి విషయాల్లో ప్రశాంతత ఏర్పడుతుంది. అనుకూలవంతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:56 నుంచి 10:39 మధ్య కాలంలోను, తిరిగి మధ్యాహ్నం 3:17 నుంచి 4:40 రోజున మీన రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మీన రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి, నూతన కార్యక్రమానికి నాంది పలికేటువంటి అవకాశము, శుభమైనటువంటి వివాహ సంతాన సంబంధ వార్తలు ఆనందాన్ని కలిగించే అంశం, ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క పరిచయం, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశము, ఉత్తమమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయము, చిత్ర నిర్మాణ రంగంలో, రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలవంతమైనటువంటి శుభస్థితి ఏర్పడడానికి అవకాశాలు, అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు, శుభమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశము, విందు వినోదాలలో పాలు పంచుకుంటారు, శుభమైన వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మీయ సందర్శన ఆనందాన్ని కలిగిస్తోంది. విద్యా సంబంధ విషయాల్లో అత్యున్నతమైనటువంటి విద్యా పరిపూర్ణత పొందేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. శత్రువుని కూడా మిత్రులుగా మలుచుకునేటువంటి వాక్చాతుర్యం ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా చెప్పబడుతోంది. ఇంతకున్నటువంటి అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశం, ధనం చేతిండగా ఉంటుంది. తప్పకుండా షేర్ మార్కెట్ లో, స్పెక్యులేషన్స్ లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వారికి అనుకున్న చోటికి బదిలీలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశము, దేశ విదేశాల్లో ఉన్నత స్థాయి
అనుకూలత ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోయి స్త్రీ నివాసం ఏర్పరచుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలవంతమైన ఆనందకర శుభదినంగా చెప్పవచ్చును. వీరికి 2-3 అంకెలను అదృష్టంకులుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.